నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను మురళి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి సిబిఐ అధికారులను కలిసిన షమీమ్ అనే పులివెందుల మహిళ అనేక విషయాలు బయటపెట్టారు రెండు సార్లు వివేకానంద తనను వివాహం చేసుకున్నారని వెల్లడించారు ఇందుకు గుర్తుగా కొడుకు పుట్టాడని అవసరమైతే డిఎన్ఏ పరీక్షలు కూడా సిద్ధమే అని స్పష్టం చేశారు వివేకానంద రెడ్డి కూతురు సునీత అల్లుడు తనను బాగా వేధించారని బెదిరించారని ఆరోపించారు అందుకే ఇప్పటిదాకా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలియజేశారు ఇదే వాల్టి బిగ్ టాక్ మరోవైపు షమీమ్ వివేకానంద రెడ్డి మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్ల వివరాలు సిబిఐ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి స్వతంత్ర న్యూస్కు అందిన ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఒకానొక దశలో షమీమ్ నేరుగా తన నిరసనను వివేకానంద రెడ్డికి తెలియజేశారు వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి తనను బాగా వేధిస్తోందని అటువంటి సునీత నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెట్టారు తన ఉసురు తగిలి సునీత జీవితం నాశనం అయిపోతుందంటూ ఘాటైన పదాలు వదిలారు ఈ మేరకు ఆమె పంపించిన వాట్సాప్ మెసేజ్లను సిబిఐ అధికారులు రికవర్ చేశారు షమీమ్ ఇచ్చిన స్టేట్మెంట్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య జరిగిన వెంటనే ఆమె అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు మృతదేహాన్ని చూసేందుకు తల్లితో సహా వచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆమెను పోలీసులు ముందస్తుగానే నిలువరించినట్లు సమాచారం తర్వాత కుటుంబ సభ్యులతో సహా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కడపలోని పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడే 2 రోజుల పాటు ఉంచేశారని షమీమ్ వెల్లడించారు తర్వాత ఆ పరిసరాల్లో ఉండవద్దని చెప్పేసి పంపించినట్లుగా ఆమె పేర్కొన్నారు మొత్తం మీద షమీమ్ వెల్లడించిన అంశాలు ఆమె చేసిన వాట్సాప్ మెసేజ్లు చూస్తుంటే వివేకానంద హత్య కేసులో చాలా విషయాలు దాగి ఉన్నాయని అర్థమవుతోంది ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కడప ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు ఈ వివేకానంద హత్య కేసుకు సంబంధించి వెలుగు చూసినటువంటి మరో కోణం వారి జీవితంలో కావచ్చు హత్య కేసుకు సంబంధించి కావచ్చు ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించినటువంటి ఒక కోణం బహిర్గతమైంది షమీమ్ అనే మహిళతో వివేకానంద రెడ్డి రెండో భార్యగా కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వివేకానంద రెడ్డి కూతురు సునీత నుంచి వేధింపులు అలాగే బెదిరింపులు కూడా నేను ఎదుర్కొన్నాను అందుకే ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నాను అనేటువంటి మాట కూడా వారు చెప్తూ ఉన్నారు అసలు అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఆయనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత చర్చ అయితే జరిగినప్పటికీ కూడా అనంతరం అయితే కేవలం దత్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఇచ్చిన సాక్ష్యాధారాల మీదనే ఆధారంగానే సిబిఐ విచారణ మొత్తం జరుగుతూ వస్తుంది అయితే ఇప్పుడు గడిచిన 10-15 రోజులుగా కూడా రెండవ భార్య అంటూ కూడా ఈ హత్య కేసు విచారణలో కొత్తగా కూడా పెద్ద తీవ్రమైన చర్చకే దారి తీసిన నేపథ్యం ఇటీవల కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో ఆయన రెండవ భార్యగా కూడా ఇటీవల కడప ఎంపీతో అవినాష్ రెడ్డితో పాటు కొంతమంది ఈ చెప్పిన విధంగానే ఆమె ఎటకేలకు కూడా ఈ కేసు విచారణలో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ఈ హత్య కేసులో కొత్త కోణం వెలుగు తీసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే ఇప్పటి వరకు కేవలం కొంత ప్రచారానికే పరిమితమైన షమీమ్ ఇప్పుడు ఏకంగా సిబిఐ ఎదుట కూడా ప్రత్యక్షం కావడం కూడా కొంత కేసు విచారణ అయితే కొంత జటిలంగా మారిన పరిస్థితి మొత్తం మీద అయితే ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తర్వాత ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలే కేవలం రాజకీయం కోసమే హత్య చేశారని చెప్పేసి కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు షమీమ్ ఏకంగా కూడా తనను అణగదొక్కేందుకు కూడా వైఎస్ వివేక కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నించారు తర్వాత తనను 2 సార్లు వైఎస్ వివేకానంద రెడ్డి వివాహం చేసుకున్నారు తర్వాత 2015లో కూడా ఒక కుమారుడు కూడా పుట్టడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయనని ఎప్పటికప్పుడు కూడా కొంత బెదిరిస్తూ కూడా తనకు దూరం చేశారు తన జీవితాన్ని కూడా నాశనం చేశారని చెప్పేసి కూడా ఆమె ఆరోపించింది ఈరోజు మొత్తం మీదైతే ఆమె ఇటీవల హత్య జరిగిన అనంతరం కూడా ఆమె వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన పరిస్థితుల్లో కూడా ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి పెద్ద బామ్మర్ది శివప్రసాద్ రెడ్డితో పాటు వివేక కుమార్తె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా ఆమెను బెదిరించి తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్ కు తరలించి అటు నుంచి కడప పోలీస్ స్టేషన్ కు తరలించి 2 రోజుల పాటు తనను వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహం చూడనివ్వలేదు తర్వాత బెదిరింపులకు పాల్పడడం వల్లే తాను ఆ రోజు నుంచి కూడా కనిపించకుండా పోయానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఉన్న ఫలంగా కూడా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఆమె తెరపైకి వచ్చి ఆ గతంలో ఆ వివేకానంద రెడ్డికి తనకున్న సంబంధాలను తనకు పుట్టిన కొడుకుని తర్వాత ఆ కుటుంబం తనకు ఇస్తానన్న ఆస్తికి సంబంధించి కూడా వివరాలతో పాటు ఆమెకు వివేకానంద రెడ్డి కుమార్తె ఆమె బామర్ది కూడా వివేకానంద రెడ్డి బామర్దులు కూడా ఈమెను ఏ విధంగా బెదిరించారన్నది కూడా ఇప్పుడు ఆమె సిబిఐకి ఫిర్యాదు చేసింది. అయితే ఆయన చనిపోయేంత వరకు కూడా ఆమెకు కొంత 8 కోట్ల వరకు కూడా డబ్బులు వచ్చేవి ఉన్నాయి. బెంగళూరులో వేరే స్థల సెటిల్మెంట్ విషయంలో అవి వచ్చిన తర్వాత కూడా ఆమెకి ఇస్తానని కూడా చెప్పడం ఈమె స్విమ్మింగ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ చనిపోయే కొన్ని గంటల ముందు కూడా 8 కోట్ల గురించి తనకు చెప్పారని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. మొత్తం మీదైతే ఆమె వివేకానంద రెడ్డిని ఆమె వద్దకు వెళ్ళకనియకుండా చేసిన కారణాలను కూడా ఆమె వివేకానంద రెడ్డికి చనిపోయే కొన్ని రోజుల ముందు కూడా సెల్లులో మెసేజ్ రూపంలో కూడా పంపడం జరిగింది. ఈ కారణాలన్నింటినీ కూడా చూపిస్తూ కూడా కొంత శాపనార్థాలు రూపంలో కూడా ఆయనకు వివేకానంద రెడ్డికి అయితే మెసేజ్ల రూపంలో కూడా పంపినట్టుగా కూడా ఇప్పుడు స్వతంత్ర ఛానల్కు ఎక్స్క్లూజివ్గా కూడా దొరికిన పరిస్థితి ఉంది. వివేకానంద రెడ్డి కుమార్తె కూడా ఒక పాప స్థితి, మానవత్వం లేదు, ఆమె ఒక పశువు అని చెప్పేసి కూడా కొంత కొంత శాపనార్థాలతో కూడిన మాటలు కూడా ఆమె వివేకానంద రెడ్డి కూడా పెట్టింది. నా ఉసురు తగిలి నీ కూతురు జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. తర్వాత ఫోన్లో ఇవన్నీ కూతురికి శాపనార్థాలు పెట్టిన మాటలన్నీ కూడా వివేకానంద రెడ్డి చూసి కూడా ఆమెకైతే రిప్లై ఇవ్వనట్టుగా కూడా ఆమె ఈరోజు సిబిఐ ముందర వెల్లడించిన రిపోర్ట్లో అయితే ఆమె తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది. అయితే ఒకవైపు చెమ్మింగ్కు జరుగుతున్న విషయాల్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల కారణంగా కూడా తనను పట్టించుకోలేదు. ఆ కుటుంబ సభ్యులే ఆమెను కొంత నిర్లక్ష్యానికి గురి చేశారు. ఆ తర్వాత వాళ్ళ బామర్తులు కూడా తరచూ దానిని వేధిస్తారు, కనీసం ఆయన మృతదేహాన్ని కూడా చూడనివ్వకుండా చేశారని చెప్పేసి కూడా చెప్పారు. అయితే వాళ్ళు బెదిరించిన కారణంగానే తాను ఆ రోజు నుంచి కూడా అదృశ్యమైపోయి ఇప్పుడు తెర మీదకి వచ్చానని కూడా చెప్పడం లేదు. మొత్తం మీదైతే ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతూ రోజుకో ట్విస్టులిస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇప్పుడు ఆ సెమీం రాకతో మరింత మరో ట్విస్ట్ కూడా వెలుగు చూసినట్టయింది. అయితే మొత్తం మీదైతే ఈ కేసు విచారణలో సెమీం చెప్పిన విషయాన్ని సిబిఐ ఎంతవరకు పట్టించుకుని తర్వాత విచారణలో ఎంతవరకు కూడా ఈ సమాచారం ఆధారంగా విచారణ జరుగుతుందన్నది కూడా కొంత క్లిష్టంగా అయితే మారింది. మొత్తం మీదైతే ఈ నెల 30కి కేసు విచారణను కూడా ముగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆ చివరి నిమిషంలో సెమీం ఎంట్రీ ఇవ్వడం కూడా ఇప్పుడు కేసు విచారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఆ కేసు విచారణ మరింత జాప్యం అవుతుంది అన్నది కూడా కొంత సంక్లిష్టంగా అయితే మారింది. మొత్తం మీదైతే ఇప్పటి వరకు ప్రచారానికే పరిమితమైన సెమీం ఇప్పుడు తెరపైకి రావడం కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. మరి సునీత ఏమైనా స్పందించడం జరిగిందా? ఈ వాట్సాప్ చాట్ కావచ్చు, లేకపోతే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఇది కావచ్చు, లేకపోతే షమీం బయటకు వచ్చి ఇటువంటి లేఖ ఒకటి విడుదల చేయడం దానికి సంబంధించి కావచ్చు, స్పందించడానికి సంబంధించి కావచ్చు, సునీత ఏమైనా స్పందించడం జరిగిందా ఇప్పటివరకు? ఆమె ఈ కేసు విచారణ మొదలైనప్పటి నుంచి కూడా మీడియాతో కావచ్చు, తర్వాత బహిరంగంగా కూడా స్పందించిన సందర్భాలు అయితే కేవలం 2-3 సార్లు మాత్రమే స్పందించిన నేపథ్యం. అయితే తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పకపోవడము తప్పే, తర్వాత అతని తనకు తెలిసిన సమాచారాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా చెప్పాను. కేవలం సిబిఐ విచారణ జరుపుతున్నందువల్ల ఆ విచారణ జరిపే సిబిఐ అధికారి మాత్రమే తనకు తెలిసిన సమాచారంతో పాటు తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను బహిరంగంగా అయితే మాట్లాడినని కూడా ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి 4వ జయంతిలో కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎటువంటి సమాచారం ఉన్నా డైరెక్ట్ గా సిబిఐ వాళ్ళతో ఆమె మాట్లాడుతుంది తప్పితే ఎక్కడ కూడా నా దగ్గర పలానా సమాచారం ఉంది, పలానా వాళ్ళు కారకులు అని చెప్పేసి కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే దత్తగిరి వాంగ్మూలం ఆధారంగా కూడా ఆమె కొంతవరకు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా విచారణను ప్రభావితం చేసేలా అయితే మాట్లాడలేదు. మొత్తం ఈ కారణంగానే ఇప్పుడు ఈమె షమీం తెరపైకి వచ్చిన నేపథ్యంలో కూడా ఆమె అయితే మాత్రం ఈ గడిచిన 4 రోజుల నుంచి కూడా షమీం ఎంట్రీ ఇస్తుంది అన్న సమాచారము విశ్వసనీయ సమాచారం అందినప్పటికీ కూడా ఆమె అయితే ఎక్కడా కూడా బహిరంగంగా మాట్లాడలేదు. మరి ఇక ముందు ఎలా స్పందిస్తుందన్నది అయితే కొంత సునీత అయితే ఎలా స్పందిస్తున్నది కూడా కొంత వేచిక తప్పదు. కానీ ఆమె బహిరంగంగా మాట్లాడుతుందా, లేకుంటే మరి చెప్పేది ఏమైనా ఉంటే కూడా ఆ సమాచారాన్ని సిబిఐకి మాత్రమే ఇస్తుందన్నది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ 25 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు తెలంగాణ హైకోర్టు ఎలా సిబిఐ కోర్టు ఎలా జైలు ఇస్తుందని చెప్పేసి ఈ విషయానికి సంబంధించి కూడా ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రధానంగా ఆయన బెయిల్ రద్దు చేయించే విషయంలోనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఇప్పుడు సెమీ ఎంట్రీ కూడా కొంత ఆమెను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. అయితే ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి కూడా అనుకున్నప్పటికీ కూడా ఆమె ఇప్పుడు చర్చ విచారణ చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఆమె తెరపైకి రావడం అయితే కొంత సునీత కూడా అంత అంచనా వేసిన పరిస్థితి ఉండదని చెప్పొచ్చు. నాగరాజు, ఈ ఘటన జరిగిన తర్వాత తన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే అంశానికి సంబంధించి ఏమైనా బయటకు రావడం జరిగిందా? సెమీ స్వగ్రామం అయితే పులివెంద నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం వాసి. అయితే ఆమె హత్య జరిగేంత వరకు కూడా అక్కడే ఉండి తర్వాత హత్య జరిగిన తర్వాత కూడా వివేకానంద రెడ్డి మృతకు పులివెందలకు రావడం, పులివెందల నుంచి పులివెందల పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఆ తర్వాత పులివెందల స్టేషన్ నుంచి కడప పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె ఆ హత్య జరిగిన తర్వాత కూడా ఆమె వివేకానంద రెడ్డి బామార్దుల నుంచి కూడా ఆ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆమె ఇక్కడి నుంచి కూడా పోయి కూడా కొంత బయట అజ్ఞాతంగా వేరే ప్రాంతాల్లో ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే కొంత ఇప్పుడు మనకు విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి అయితే హత్య జరిగిన తర్వాత ఆమె కొంత ఒక అతి తక్కువ కాలంలోనే పులివెందులలోని సింహాద్రిపురం వదిలిపెట్టిపోయి కూడా అనంతపురంలో నివాసం ఏర్పరచుకున్నట్లుగా కూడా సమాచారం అందింది. అయితే ఇప్పటికీ ఆమె అనంతపురంలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గడిచిన 4 ఏళ్లుగా కూడా విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఏ రోజు ఎక్కడా బయటికి తెరపైకి రాలేదు. తర్వాత ఆమె అక్కడ ఉన్నట్టుగా కూడా చాలా అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఒక్కసారిగా కేసు విచారణ సమయంలో ఇక్కడ సిబిఐ రిటర్కు రావడం మాత్రం కొంత పెద్ద ట్విస్టే అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 సంవత్సరాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు. దీనికి సంబంధించి విచారణ మొదలైన దగ్గర నుంచి కూడా చాలా పరమైనటువంటి కోణాలు. ఫస్ట్ దీన్ని పొలిటికల్ కోణంలో చూసినటువంటి పరిస్థితి ఉంది, తర్వాత ఆర్థిక పరమైనటువంటి కోణంలో కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు చివరిగా కుటుంబపరమైనటువంటి కోణం కూడా వెలుగు చూసింది. కుటుంబంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడానికి ముందు కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అంతర్గత కలహాలు. వైఎస్ వివేకానంద రెడ్డి భార్యగా చెప్పుకుంటూ షమీం అనే మహిళ బయటకు వచ్చింది. షమీం వివేకానంద రెడ్డి మధ్య ఉన్నటువంటి ప్రేమ గుర్తుగా సెహన్ షా అనేటువంటి అబ్బాయి కూడా పుట్టాడు. 2010లో వీరి వివాహమైంది. 2015లో అబ్బాయి పుట్టాడు అనేటువంటి మాట కూడా షమీం చెప్తూ ఉంది. భవిష్యత్తులో షమీంకు రాజకీయంగా కూడా మంచి గుర్తింపునిస్తాననేటువంటి మాట చెప్తున్నారు. కానీ హత్య జరగడానికన్నా కొన్ని రోజుల ముందు నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి షమీంను దూరం పెడుతూ వచ్చారు. షమీం చేస్తున్నటువంటి కాల్స్ కావచ్చు, మెసేజ్లకు కావచ్చు, ఎక్కడ రిప్లై ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. వైఎస్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి వేధింపులు అలాగే బెదిరింపులు కూడా ఎక్కువైపోయాయి. తన జీవితాన్ని నాశనం చేస్తోంది అనేటువంటి రీతిలో వెలుగు చూసినటువంటి వాట్సాప్ చాట్ను కూడా మనం చూసాం. కొన్ని పదాలను కూడా వారు వాడుతూ శాపనార్థాలు పెడుతూ కూడా వాట్సాప్ చాట్ అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కావాలి అని అంటే DNA టెస్ట్కు కూడా నేను సిద్ధమనేటువంటి రీతిలో షమీం సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. నిజంగా 3 కోణాల్లో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యనైతే చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏ కోణంలో హత్య జరిగిందా అనేది మాత్రం ఇప్పటికి కూడా $1 మిలియన్ ప్రశ్నగా అయితే మారింది. చూద్దాం ఈ మలుపుని నిజంగా కేసు త్వరితగతిన పరిష్కారం అవుతుందా లేదా. ఇదే ఇవాళ బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి ముందుగా వెన్నపూస రవీంద్రారెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. రవీంద్రారెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. ఎస్, ముందుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కారణంగా రాజకీయపరమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. తర్వాత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల వల్లే ఈ హత్య జరిగిందనేటువంటి మాట వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా అవినాష్ రెడ్డి గారు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, వైఎస్ఆర్సీపీ నేతలు ముందు నుంచి చెప్తున్నట్లుగానే కుటుంబంలో అంతర్గత కలహాలు, మొత్తం జరిగింది కూడా సునీతకి తెలుసు, సునీతారెడ్డికి మొత్తం కూడా తెలుసు. అలాగే సునీతారెడ్డి భర్తని, సునీతను కూడా మీరు విచారిస్తే అన్నీ కూడా బహిర్గతమవుతాయి, కేసు త్వరితగతిన పరిష్కారం అవుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ముందు నుంచి కూడా చెప్తున్నారు. అవినాష్ రెడ్డి పేరు విచారణలో FIRలో చేర్చిన తర్వాత మాత్రమే ఇది కీలకంగా మారినటువంటి పరిస్థితి. వారు మెన్షన్ చేసినటువంటి పదాలు వివాహేతర సంబంధం కూడా దీనికి కారణం అనేటువంటి ఒక పదాన్ని మెన్షన్ చేశారు. ఇప్పుడు షమీం వెలుగులోకి వచ్చింది. మొత్తం కోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది, ఏం చెప్తారు మీరు? సార్, మేము ముందు నుంచి కూడా ఏదైతే చెప్తున్నామో అది వాస్తవం అని చెప్పి 29/10/2020 ఏదైతే CBI షమీం స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిందో ఆ రికార్డ్ కాపీ एग्जिबिट चूपिस्तुन्नारू अदि मेम चेप्पिनटुवंटि दानिकि बलं चकूरुस्तुंदी। मेम गतंलो कूडा मेम इदे विषयं चेप्पाम। ఇది వాళ్ళకు వివేకానంద రెడ్డి గారి ఇంటర్నల్ అఫైర్ ఫ్యామిలీ మ్యాటర్ కి సంబంధించినటువంటి సంబంధము దీని కారణంగానే హత్య జరిగింది అని మేము ఏదైతే హత్య జరిగిన రోజు నుంచి కూడా మేము ఒకటే పదం మీద ఒకటే స్టాండ్ మీద ఒకటే అలిగేషన్ మీద ఉన్నాం। అయితే ఈ యొక్క కోణాన్ని మేము గతంలో కూడా మేము డిమాండ్ చేశాం। ఏదైతే సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, అదే విధంగా శివప్రకాష్ రెడ్డి గారిని, అదే విధంగా ఏదైతే వివేకానంద రెడ్డి గారి భార్య ఉందో సుగుణమ్మ గారిని, ఈ ముగ్గురిని కూడా సిబిఐ దయచేసి విచారణ చేయండి విచారణ చేయండి అని చెప్పి మేము ఇప్పటికి కూడా మేము గట్టిగా ఒకటే లైన్ మీద ఉన్నాం। అయితే సిబిఐ ఆ విషయంలో ఎందుకో వెనకడిగేసినటువంటి మాట అది అందరికీ కూడా తెలుసు, సత్యమే। ఎందుకు వెనకడిగేసింది అనేది ఇంత పెద్ద సిబిఐ లాంటి సంస్థ ఈ రోజు కేవలం దస్తగిరి అనేటువంటి ఒక వ్యక్తిని అప్రూవల్ గా ఎవరు మార్చారు, మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక అప్రూవల్ గా మారినటువంటి ఒక డ్రైవర్ కి నెలకు 10,000 రూపాయలు జీతానికి పని చేసేటువంటి వ్యక్తి ఈ రోజు అతను గడుపుతున్నటువంటి స్టైల్, అతను తిరుగుతున్నటువంటి వెహికల్, అతను నివసిస్తున్నటువంటి అతని విలాసవంతమైనటువంటి జీవితానికి డబ్బు ఎక్కడి నుండి వస్తా ఉందనేటువంటిది కూడా ఈ రోజు అంతు చిక్కనటువంటి ప్రశ్న। ఇంకొకటి కూడా సార్, ఏదైతే వాచ్మెన్ రంగయ్య ఉన్నాడో, రంగయ్య ఐ విట్నెస్, ఏదైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఏదైతే నేను డైరెక్ట్ గా నేనే గొడ్డలు తీసుకుని నరికా, నేనే చంపా అని చెప్పి ఈ రోజు పత్రికలకు ఎక్కి ఈ రోజు ఆంధ్రజ్యోతి మొన్న చూసాం, ఆంధ్రజ్యోతిలో ఒక రౌడీ నేను మర్డర్ చేశానంటే అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా తీసుకొచ్చి ఈ రోజు ఇంటర్వ్యూ చేసి ఈ రోజు సమాజానికి ఏ రకమైనటువంటి దిక్సూచిని ఈ రోజు ఈ యొక్క పచ్చపత్రికలు పచ్చ మీడియా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయో మరి అర్థం కానటువంటి విషయం। వాస్తవంగా ఈ రోజు సిబిఐని కూడా పక్కదారి పట్టిస్తోంది। ఈ రోజు పచ్చపత్రిక పార్టీ వీరి యొక్క కనుసన్నుల్లోనే ఈ యొక్క కేసును మొత్తం కూడా డైవర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు సార్। ఒకటే ఒక విషయం సార్, మేము గతం నుంచి కూడా చెప్తున్నాం, ఈ రోజు కూడా సునీత భర్తని కావచ్చు, శివప్రకాష్ రెడ్డిని కావచ్చు, అదే విధంగా సుగుణమ్మని ఎందుకు సిబిఐ విచారణ చేయలేకపోతుంది, సిబిఐకి ఉన్నటువంటి హర్డిల్స్ ఏందనేటువంటిది కూడా ఈ రోజు అంతులేని యొక్క ప్రశ్నగా ఈ రోజు మిగిలిపోతా ఉంది సార్। దీని వీళ్ళని ముగ్గురిని కూడా ఇంకొకటి ఈరోజు కేవలం దస్తగిరి కేవలం అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి చెప్పాడు కాబట్టి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, భాస్కర్ రెడ్డి ఈ రోజు దస్తగిరి చెప్పాడు కాబట్టి అవినాష్ రెడ్డి కుటుంబ కోణం నుంచి మళ్ళీ ఎస్ రవీంద్ర రెడ్డి గారు కుటుంబ కోణం నుంచి మళ్ళీ రాజకీయ కోణం ఉందంటారా? ఇది సంబంధించి మొత్తం 100% సార్ నేనేమంటాను, రాజకీయ కోణం ఈ కేసులో లేదు సార్। ఈ కేసులో రాజకీయ కోణాన్ని కేవలము తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కేవలం ఈ యొక్క కుటుంబానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్। నేను ఒక మాట అడుగుతున్నాను సార్, ఈ రోజు రంగయ్య అనేటువంటి ఐ విట్నెస్ కలిగినటువంటి ప్రత్యక్ష సాక్షి ఉన్నప్పుడు దస్తగిరిని అప్రూవల్ గా మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? దస్తగిరి చెప్పాడు కాబట్టి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, దస్తగిరి చెప్పాడు కాబట్టి అవినాష్ రెడ్డి, ఎంత అన్యాయం సార్! మారాడా ఒకటి దస్తగిరి అనేటువంటి వాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క కనుసన్నుల్లో పనిచేస్తున్నటువంటి ఒక కూలి అని చెప్పి సందర్భంగా నేను అంటున్నాను సార్। రైట్ రవీంద్ర రెడ్డి గారు, రైట్ రైట్ ఇక అంగారు రామ్మోహన్ గారు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్సీ। రామ్మోహన్ గారు నమస్తే అండి। నమస్తే అండి మొత్తం కూడా టీడీపీ కనుసన్నల్లోనే ఈ కేసుకు సంబంధించి మొత్తం జరుగుతుంది అనేటువంటి మాట, మొన్నటి వరకు రాజకీయ కోణం, తర్వాత ఆర్థికపరమైనటువంటి కోణం, ఇప్పుడు కుటుంబపరమైనటువంటి కోణం వెలుగు చూస్తుంది। మొత్తం కూడా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా టీడీపీ కన్సల్టెన్సీలోనే ఈ కేసుకు సంబంధించి నేను చెప్పేటువంటిది కాదు సార్, షమీం స్టేట్మెంట్ 29/10/2020 ఈరోజు మనం 23లో ఉన్నాం, 20లో సిబిఐ అధికారులకు షమీం అనేటువంటి మహిళ బిట్నెస్, దాంట్లో మీరు ఇంకొకటి కూడా దయచేసి గమనించండి, తను వాట్సాప్ చాటింగ్ చేసినటువంటిది కూడా ఆ స్టేట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం ఈ రోజు టీడీపీ కన్సర్న్ జరుగుతుంది కానీ ఇవంతా కూడా ఎక్కడ చెప్పలేదు రవీంద్ర రెడ్డి। నేను ఒక మాట సార్, ఈ రోజు షమీం చేసినటువంటి రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్, తన స్వహస్తాలతో రాసిచ్చినటువంటి స్టేట్మెంట్, వాట్సాప్ లో ఎవిడెన్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్ ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? ఆ చాట్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, 2 రోజులు జైల్లో ఉంచి తర్వాత బయటికి పంపించేశారు, తర్వాత షమీం ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కన్సర్నల్లో ఉంది, ఎక్కడ ఉంది, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే ఎవరి నుంచైనా థ్రెట్ ఉందా అనేది కొన్ని రోజులు కూడా తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి। ప్లీజ్ దయచేసి టీడీపీ వారితో మాట్లాడండి ప్లీజ్ రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్। రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి ఉచ్చు బిగిసిపోతుంది, సిబిఐ విచారణలో వాళ్ళు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. దాంతో ఈ రోజున ఈ బ్లేమ్ ని తప్పుకోవడానికి ఏం సాక్ష్యం లేదు సార్. కేవలం రవీంద్రారెడ్డి గారు ప్లీజ్ దయచేసి వారిని మాట్లాడండి. రాజకీయ కోణంలో జరిగిన హత్య అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుచేతనే ఈవేళ అన్పాపులర్ అయిపోతున్నాం. ఈ బ్లేమ్ ని తెలుగుదేశం వాళ్ళకి లబ్ధి వస్తుందేమో, లేదా తెలుగుదేశం వాళ్ళని అన్పాపులర్ చేయాలని ఈవేళ సునీతారెడ్డి తన తండ్రిని తను చంపుకుని తన విచారణ కోసం ఇంత పట్టుపడుతుంది అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుచేత ఇది ఏదో తప్పుదారి పట్టించాలనుకున్నారు. సిబిఐ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ దస్తగిరి ఎప్పుడు గారు మరి ఎక్కడ గొడ్డలు కొన్నామో చెప్పాడు, కనిగిరిల్లు కొన్నామని చెప్పాడు, ఎన్ని గంటలు ఆయన ఇంట్లో ఉన్నామని చెప్పాడు. అది సిబిఐ రికార్డులో ఇంకా ఏం ఆధారాలు ఉన్నాయో బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉంటే ఏదో ఈ రోజు సమీము ఏదో వేరే చెప్పింది, వేరే రూటు సమీమ ఏమన్నా సునీత చంపిందని చెప్పిందా ఏంటి? అసలు ఏదో వైఎస్ఆర్ పార్టీ కేవలం తప్పించుకోవడానికి ఇప్పటికే జగన్ గారు చాలా అన్పాపులర్ అయిపోయిన సందర్భంలో ఇలాగా ఏదో అప్రతిష్ట పాలు చేసి సున్నితనే తెలుగుదేశం వాళ్ళు మాకు రాజకీయంగా ఆ హత్య మీద మేము కలగ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కోర్టులు ఉన్నాయి, సిబిఐ ఉంది, స్వయం ప్రతిపత్తుల సంస్థ ఇవన్నీ చేస్తుంది. మా మీద ఏదో తోయడం అనేది చాలా విడ్డూరంగా ఉందండి. ఎస్ రైట్. ఇక జనసేన సీనియర్ నేత శాంతిప్రసాద్ గారు ఉన్నారు. శాంతిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందు నుంచి కూడా హూ కిల్డ్ బాబాయ్ అని తెలుగుదేశం పార్టీ ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ఈ కేసుకు సంబంధించి ట్రెండింగ్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడా కూడా రాజకీయపరమైనటువంటి హత్యగానే చూస్తున్నాం తప్ప దీనికి సంబంధించి ఇంకా వేరే కోణం అయితే లేదు. స్వయంగా జగన్ గారు షర్మిల గారు చెప్పారు. ప్లీజ్ 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 రైట్. శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని? ఈ రాజకీయ కోణం, రాజకీయ పరిణామాల గురించి వైసీపీ తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుంటారు, కొట్టుకునే వాళ్ళ మీడియాలు కూడా కొట్టుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, నేను లీగల్ గా మాట్లాడాల్సిందే, 15/3/2019 జరిగిన హత్య ఎన్నికలకి ఒక 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి. ఉదయం పూట 7 గంటలకే సాక్షిలో వచ్చింది గుండెపోటుతో మరణించిన వైఎస్ వివేకానంద గారు. తర్వాత ఒక 3-4 గంటల తర్వాత గుండెపోటు కష్టకు హత్యగా మారింది అని అనుమానాస్పదమైంది. ఆ అనుమాన మృతి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సేపు కూడాను ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరండి కేసులో. మనం ఒక గుర్తు పెట్టుకోవాలి, ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం వల్ల ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గానే తీసుకోబడింది. ఈలోపు చంద్రబాబు గారి సమయం ముగిసిపోయింది, ఆయన ఓడిపోవడం జరిగింది. జగన్ రెడ్డి గారు రావడం, ఆయన 9 నెలల పాటు సిబిఐకి కేసు అప్పగించడానికి ముందు 2వ స్టిక్ వేశాడు. చంద్రబాబు నాయుడు మొదటి చేశాడు, ఈయన వచ్చిన 2వ స్టిక్ వేశాడు. అధికారులు విచారణ చేశారు, కానీ ఎటువంటి పురోగతి లేకపోవడంతో వైఎస్ వివేకానంద కూతురు సిబిఐకి వెళ్ళడం జరిగింది. దానికన్నా ముందు జగన్ రెడ్డి గారికి నేను సునీతమ్మ గారికి డిస్కషన్ చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఏదైనా సిబిఐకి వెళ్ళడం జరిగింది. అంతకుముందు జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండటంలో ఆయన హైకోర్టుకు వెళ్ళి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని, జాగ్రత్త కావాలని అడిగారు. రెండిట్లో గ్యాగర్ సంబంధించి సిపిఐ మట్టి కొనసాగుతుంది. తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సునీత గారు, తర్వాత బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి కూడాను మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని జరిగింది. అయితే అప్పుడు జగన్ రెడ్డి గారు నాకు సిబిఐ ఎంక్వైరీ వద్దు, నేను రాష్ట్ర పరిస్థితి విచారణ చేయిస్తాను అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా సిబిఐకి ఇచ్చడం జరిగింది. 9 నెలల పాటు జగన్ రెడ్డి గారి చేతిలో ఈ కేసు విచారణ సంబంధించి ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, సాక్షి పత్రికలు ఏదైతే అచ్చు వేయబడి ఉందో, మరి ఈ కథనాలనే అప్పుడు ఎందుకు రాలేదు? ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత దస్తగిరి అనేవాడు బయటకు వచ్చాడు, నేరం ఎలా జరిగిందో చెప్పాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసులో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష సాక్షిగా ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి ఎవడంటే హత్య చేసిన వ్యక్తి. ఇది చట్టం అంగీకరిస్తుంది. అతన్ని అకాంప్లిస్ అంటారు, మనకు లూజ్ భాషలో అప్రూవర్ అంటారు. అతను చట్టం అలౌ చేస్తుంది, చట్టం అతను అలౌ చేసింది. ఆ రకంగా అతను చేయటం వల్ల ఈ కేసులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎలా పాల్గొన్నారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే వివరాలు తప్ప అన్ని సహా బయటికి రావడంతో అక్కడ నుంచి కొంత కదలిక మొదలైంది. కానీ ఎప్పుడైతే ఈ కేసులో 7 సందిగ్ధ కుటుంబ సభ్యుల పేర్లు బయటకు వచ్చిందో అక్కడ నుంచి కొంత అలజడి మొదలైంది. ఏది ఏమైనా ఈరోజు ఒక లాజికల్ ఎండింగ్ వస్తున్న సమయంలో మళ్ళీ ఇంకా వేరే వేరే కథనాలు అంటూ, అక్రమ సంబంధాలు అంటూ, లేకపోతే 2వ పెళ్ళైందంటూ, 2వ భార్య స్టేట్మెంట్ అంటూ, ఇవన్నీ కూడాను విచారణలో, నేర విచారణలో తేలుతాయే తప్ప రేపు కేసులో అవి నిలబడతాయా లేవో అసలు కేసులో వాటిని సాక్షులుగా ప్రవేశపెట్టాలి లేదని కూడా ఎవరికి తెలియదు. కావాలంటే వీరు డిఫెన్స్ లో దాన్ని ప్లీడ్ చేసుకోవచ్చు, దాన్ని కోర్టులో వాళ్ళు ప్రవేశపెట్టి ఈ రకమైన కోణాలను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టించుకోవాలని చెప్పుకోవచ్చు తప్పితే రేపు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాత్రమే ఏ కోణం బయటకు వస్తున్నది మాత్రమే అదే నిలబడుతుంది. కాకపోతే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా పీక్ స్టేజ్ లోకి వస్తుంది, దీనికి సంబంధించి పూర్తయిపోతుంది విచారణ, అలాగే ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనేటువంటి నేపథ్యంలో ఎప్పుడూ కూడా ఒక కొత్త కోణం అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అయితే వెలుగు చూసి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తిరుగుతున్నటువంటి కీలక మలుపులు ఈ కేసుకు సంబంధించి సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటు న్యాయస్థానాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి కీలక మలుపులకు సంబంధించి ఏ విధంగా స్పందించాలి, అలాగే సిబిఐ ఎటువంటి దర్యాప్తు విధానంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలకు సంబంధించి. ప్రముఖ న్యాయవాది గోపాల్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చోటు చేసుకుంటున్నటువంటి కీలక పరిణామాలు లీగల్గా ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎప్పటికప్పుడు కూడా కీలక మలుపులు తీసుకొని ఆ దిశగా కేసు విచారణ జరిపేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఆల్రెడీ సిబిఐ ఒక కొలిక్ అయితే తీసుకొని వచ్చింది, సో ఇప్పుడున్నటువంటి పరిణామాన్ని పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే ఆ కోణంలో మళ్ళీ జాప్యం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఒక ప్రశ్న ఏ విధంగా ఉండబోతుందంటారు? అసలు ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. అయితే చిన్నప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నవల్స్ చదువుతుంటుంది, అట్లాగే డిటెక్టివ్ యుగంధర్ నవల్స్ అవి చదివిండేవాళ్ళం చిన్నప్పుడు. అందులో 300 పేజీల నవల్ ఉంటే లాస్ట్ పేజీ చదివేదాకా సస్పెన్స్ ఉంటది, ఎవరు ఎవరిని చంపారు, ఎందుకు చంపారు, మోటివ్ బిహైండ్ ద మర్డర్ ఏంటి అనేది చివరి పేజీ చదివేదాకా తెలిసి ఉండేది కాదు. ఇగో ఈ కేసు కూడా అట్లాగే ఉందని నాకు అనిపిస్తా ఉంది. ఒక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నవలో లేకపోతే డిటెక్టివ్ యుగంధర్ నవల్ చదివినట్టుగా ఉంది. ఎనీవే అది ఒక జస్ట్ ఓకే లైటర్ వేన్ లో చెప్తా ఉన్నాను. ఇందులో చూడాల్సింది ఏంటంటే సిబిఐ మీద అదేవిధంగా తెలంగాణ హైకోర్టు మీద ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా కామెంట్స్ చేశారు. అట్రాసియస్ అండ్ అన్యాక్సెప్టబుల్ ఆర్డర్ అని చెప్పి ఇక్కడ సిబిఐ కూడా వ్యవహార శైలి మీద అనుమానాలు వచ్చే విధంగా సిబిఐ వ్యవహరిస్తుంది. అదేవిధంగా హైకోర్టులో 25వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు అని ఏదైతే బెయిల్ ఇచ్చారో ఆయనకి, దాని మీద సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఇటువంటి చాలా సీరియస్ కామెంట్స్ చేయటము నేనైతే ఎప్పుడు చూడలే గత 40 ఏళ్ళుగా. ఒక జడ్జి గారు ఇంకో జడ్జి గారి మీద ఇట్లా సీరియస్ కామెంట్ చేయడం అనేది ఎప్పుడు చూడలే. సో అది ఇక్కడ ఏంటంటే రెండు కూడా అంటే సామాన్య ప్రజలు ఈరోజు ఏ విధంగా చూస్తున్నారంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి డబ్బు ఉంటే సిబిఐని మేనేజ్ చేయొచ్చు, కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చు అని ప్రజలు చర్చించుకునే విధంగా దిగజారిపోయినాయి వ్యవస్థలు. అంటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మాటలు ఆ విధంగా మనం అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆమె ఎవరో షమీమ్ అని మరి 4.5 ఏళ్ల కింద నుంచి జరుగుతా ఉన్న కేసులో ఇప్పటిదాకా బయటకు వచ్చి చెప్పలేదు, ఏ విషయాలు చెప్పలేదు. రెండోది మెయిన్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వివేక గారి కూతురు సునీత క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా శాపనార్థాలు పెట్టింది మనం చూసాం ఆ స్టేట్మెంట్లో. అంటే లీగల్గా ఏ విధంగా చూస్తారంటే ఒకవేళ కోర్టులో ఆమె స్టేట్మెంట్లే పరిగణనలో కనుక తీసుకుంటే కోర్టు ఏం చూస్తుందంటే ఓహో ఈ విట్నెస్కి అంటే ఈ కంప్లైనెంట్కి అసలు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఈమె రెండో భార్య కాబట్టి ఆమె స్టేట్మెంట్ను కూడా అనుమానాస్పదంగా చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 5 ఏళ్ల నుంచి రాని అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా చేస్తుందంటే రెండు రకాలుగా చూడొచ్చు దీన్ని. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ని ఫర్దర్ డిలే చేయాలా, లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డికి హెల్ప్ చేయడానికన్నా చేసి ఉండాలా. ఇంకోటి ఆమె ఏం చెప్తా ఉంది అన్ని స్టేట్మెంట్లలో ఎక్కడ కూడా ఆమె ఆస్తి గురించి మాట్లాడుతుంది కానీ నా భర్త వివేక గారి హత్య మీద దర్యాప్తు జరపండి అని ఎక్కడ కోరట్లేదు ఆమె. నేను చూసిన దాన్ని బట్టి అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒకవేళ ఆమె ఆస్తి తగాదాలు ఉంటే ఎప్పటి నుంచో అడిగి ఉండొచ్చు కదా మీరు షమీమ్. ఇప్పుడు 4.5 ఏళ్లు 5 ఏళ్ల తర్వాత వచ్చి ఈ కేసులో ఎందుకంటే సుప్రీం కోర్టు మానిటర్డ్ కేసు అండి. సుప్రీం కోర్టు ఏం చెప్పింది, సిబిఐకి డైరెక్షన్ ఇస్తే 30 ఏప్రిల్ లోపల టోటల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మీరు ఛార్జ్ షీట్ వేయాలని చెప్పింది. అయితే సిబిఐ ఏమన్నది, మేము 15 ఏప్రిల్ లోపలనే వేసేస్తామని చెప్తే లేదు లేదు ఇంకో 15 రోజులు ఎక్కువ తీసుకోండి అని 30 ఏప్రిల్ దాకా అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టే. ఇచ్చిన ఈ మధ్యలో ఒక గ్యాగ్ ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి. అది ఏం ఆర్డర్ అండి, సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేస్తున్నప్పుడు ఒక జాగ్రత్తగా ఆర్డర్స్ పాస్ చేయాలి హైకోర్టులో. 25th దాకా అంటే 30th లోపల ఛార్జ్ షీట్ వేస్తే 25th దాకా ఈయన అరెస్ట్ చేయొద్దంటే ఈ లోపల సిబిఐ కనుక ఛార్జ్ షీట్ వేస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవసరం ఉండదు అనే కోణంలో సిబిఐ వెళ్ళిందా అనే అనుమానం కలగక మానది. ఇక్కడ ఒక లాయర్ గా చెప్తున్నా, నాకు వాళ్ళ పాలిటిక్స్ తో నాకు సంబంధం లేదు, నాకు అసలు నేను ఆంధ్రాకి సంబంధం లేదు, నేను అసలు నేను తెలంగాణలో హైకోర్టు లాయర్. బట్ ఇదంతా ఏంటంటే సిబిఐ ప్రతిష్ట మసకబారింది ఇక్కడ. అట్ ద సేమ్ టైం తెలంగాణ హైకోర్టు ప్రతిష్ట కూడా మసకబారింది. అంటే కొత్త కోణం వెలుగు చూసింది కాబట్టి ఈ కేసు విచారణకు మాకు ఇంకా కొంత సమయం కావాలని సిబిఐ కోరేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? సిబిఐ ఎవరిని కోరాలా, సుప్రీంకోర్టుని కోరాలి. మాకు ఇంకో కొత్త కోణం వచ్చింది కాబట్టి ఇందులో షమీం అనే ఆవిడ కొత్తగా కొన్ని విషయాలు చెప్తుంది కాబట్టి మేము ఆమెను కూడా ఎగ్జామిన్ చేయాలి అని సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకుంటే సుప్రీంకోర్టు ఇంకో 20 రోజుల్లో నెల రోజుల్లో అవకాశం ఇవ్వచ్చు. దాని సమయాన్ని పొడిగించే అవకాశం సుప్రీంకోర్టుకే ఉంటుంది అధికారం కూడా. సిబిఐ దానంతటా తాను పోయి నేను ఇంకా 15 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ వేస్తాను అనడానికి లేదు ఇక్కడ. ఖచ్చితంగా సుప్రీంకోర్టు డోర్ నాక్ చేయాలి, సుప్రీంకోర్టుకు ఈ విషయాలని చెప్పాలి, ఆమె స్టేట్మెంట్ తీసుకుపోయి పిటిషన్ వేయాలి మళ్ళీ. రెస్పాండెంట్ నెంబర్ 1 ఇక్కడ సిబిఐ సుప్రీంకోర్టులో, ఎవరు సునీత గారు వేసిన కేసులో. సో దేర్ ఫోర్ సిబిఐ షుడ్ మూవ్ ఏ పిటిషన్ అండ్ సీక్ టైం. చూడాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు వెలుగు చూసినటువంటి కొత్త కోణానికి సంబంధించి మరింత జాప్యం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉండొచ్చు. ఏప్రిల్ 30 లోపల అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే లేదు ఈ విచారణకు సంబంధించి. ఎందుకంటే డెఫినెట్ గా సిబిఐ కొత్త కోణాన్ని సుప్రీంకోర్టుకు చెప్పాల్సిందే. చూద్దామా దానికి సంబంధించి ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది సిబిఐ. ఈ కేసు ఏప్రిల్ 30వ తారీఖు ఛార్జ్ షీట్ వేస్తుందా లేదనే చూడాలి. రైట్ రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు చూసినటువంటి కొత్త కోణం వెలుగు చూసినటువంటి పరిస్థితి ఆ కోణంలోనే కేసు మొత్తాన్ని ఈ కోణంలోనే మొత్తాన్ని చూడాలంటారా, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి కోణం కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి? షమీం అనేటువంటి మహిళ సునీతారెడ్డి డిమాండ్ చేసినటువంటి డిమాండ్ కాకుండా ఆస్తికి సంబంధించి కావచ్చు, ఆయన మరణానికి ముందు బెంగళూరు డీల్కి సంబంధించి ఒక 8 కోట్ల రూపాయలు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట కూడా ఆయన చెప్పినట్లుగా ఆవిడ చెప్పినట్లుగా ఆ లేఖలో ఆవిడ రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఏ కోణాలు చూడాలంటారు మొత్తంగా? ఇది కొత్త కోణం కానే కాదండి, నేను అదే నేను ముందు నుంచి అంటా ఉండేది. 29/10/2020 ఎందుకు మరి ఎందుకు సిబిఐ పరిగణలోకి తీసుకోలేదంటే సెటిల్మెంట్ కోణాన్ని రాజకీయ కోణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంది కానీ ఈ కోణాన్ని అది నేను అనేది ఎప్పుడు కూడా రాజకీయ కోణంలో ఎవరో ఒకరి కనుసన్నుల్లో నేను అదే అంటున్నాను. ఈ రోజు సిబిఐ అనేటువంటి సమస్త, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో త్వరితగతిన విచారణ జరగాల, నిజమైనటువంటి ఎవరైతే శిక్ష ఎవరైతే చేశారో దుర్మార్గమైనటువంటి వాళ్ళకి శిక్ష పడాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గౌరవ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ ఫ్యామిలీ మొత్తం కూడా కోరుకుంటా ఉంది, ఆకాంక్షిస్తా ఉంది. మేమేమంటున్నామంటే 2020లో షమీము అనేటువంటి మహిళ తన గ్రూప్ నుంచి తన వాట్సాప్ నుంచి పంపించినటువంటి యొక్క ఏదైతే రికార్డబుల్ ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా బేస్ చేసి అవన్నీ కూడా రికార్డ్ చేసి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ లో షమీం అనేటువంటి మహిళ తన స్వహస్తాలతో సంతకాలు పెట్టి ఏదైతే ఇచ్చిందో వాంగ్మూలము దాన్ని పక్కన పెట్టి ఈ రోజు మేము ప్రధానంగా చెప్తున్నాం. ఈ రోజు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, సునీతతో కావచ్చు, ఈ రోజు దస్తగిరి అనేటువంటి వ్యక్తి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. ఈ రోజు దస్తగిరికి ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి సౌలభ్యము లేకపోతే ఈ రకమైనటువంటి విచ్చలవిడి తనానికి వెనకలు ఎవరు ఉన్నారనేటువంటి కోణాన్ని కూడా విచారణ చేయాలని చెప్పి మేము గతంలో కూడా డిమాండ్ చేసాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే మనం చూస్తే గతంలో పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు సిబిఐ నిషేధించినటువంటి सीबीआई అడుగు పెట్టడానికి లేదని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు కూడా పక్క రాష్ట్రంలో చూశాం. అయినప్పటికీ కూడా ఈ రోజు సీబీఐకి రెడ్ కార్పెట్ పరిచి ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్లో పాల్గొన్నటువంటి నిందితులకు శిక్ష పడాల, అది నిజమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆకాంక్షతో ముందుకు వెళ్తుందో అటువంటి ఆకాంక్షని ఈరోజు తుంగలేకి తొక్కి సిబిఐ అనేటువంటి సంస్థ కూడా దిగజారినటువంటి సంస్థగా మారి ఈ రోజు కేవలం దస్తగిరి ఏదైతే చెప్తున్నాడో దస్తగిరి చెప్పినటువంటి ఏదైతే ఈ రోజు సిబిఐకి ఈరోజు దస్తగిరి మాటి వాడండి. నేను ఓపెన్ చెప్తున్నాను సార్. రవీంద్రారెడ్డి గారు ఒక నిమిషం, ఒక ప్రశ్న. రవీంద్రారెడ్డి గారు ఒక ప్రశ్న. ఎందుకు 5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళింది? ఎక్కడ ఉంది? ఎవరి అండతో ఇప్పటి వరకు కూడా ఉంది? ఇప్పుడు అంటే ఎవరు ధైర్యం ఇవ్వడం వల్ల మళ్ళీ బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది? అవినాష్ రెడ్డి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే బయటకు వచ్చింది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు ఎక్కడుందనేటువంటి ఒక కోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏమని చెప్పింది? ఎక్కడుంది అనేటువంటి సంస్థ ఈ రోజు మావటివాడు, ఈ సంస్థ నడుపుతున్నటువంటి మావటివాడే తెలుగుదేశం పార్టీ, వాళ్ళ యొక్క కనుసరణలోనే ఇది జరుగుతా ఉంది. నేను అడుగుతానండి, దస్తగిరి చెప్తే మీరు ఎవరినంటే దస్తగిరి ఇప్పుడు నన్ను చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? కేవలం ఈ రోజు వాళ్ళు చెప్తున్నటువంటి సిబిఐ చెప్తున్నటువంటిది ఏంటి? గూగుల్ టేక్అవుట్ అనేటువంటి కేవలం గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒకే ఒక ఆధారం, అది కూడా గూగుల్ సంస్థ ఏం చెప్పింది? గూగుల్ టేక్అవర్కి ఏ రకమైనటువంటి శాంటిటీ అటు లాభరంగా కావచ్చు, ఇటు మేము కూడా దాన్ని సర్టిఫై చేయలేమని చెప్పి సాక్షాత్ గూగుల్ సంస్థ చెప్పితే కూడా లేదు లేదు దస్తగిరి చెప్పాడు కాబట్టి మేము అరెస్ట్ చేయాలి. ఎంత మటుకు సమం చేశామండి? దస్తగిరికి ఉన్నటువంటి అర్హత ఏంది? ఈ రోజు ప్రధాన సాక్షి రంగయ్య ఉన్నప్పటికీ కూడా రంగయ్యని కన్సిడరేషన్ లేక తీసుకోకుండా మేము లేదు మాకు దస్తగిరినే మాకు ఈరోజు సత్యారిచంద్రుడు దస్తగిరి ఏం చెప్తే అది చేయాలా ఈ అనడము ఈరోజు సిబిఐ అనేటువంటి సంస్థ దిగజారినటువంటి సంస్థ అని ఈరోజు ఆ సంస్థకు ఉన్నటువంటి విలువను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనుసరణలో పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆ సంస్థ కూడా దిగజారి చూద్దాం. రాజకీయ కోణమా లేకపోతే రవీందర్ రెడ్డి గారు రాజకీయ కోణమా లేకపోతే కుటుంబపరమైనటువంటి కోణమా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఏప్రిల్ 30వ తారీఖు లోపల ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు అనేటువంటి పరిస్థితుల్లో వెలుగు చూసినటువంటి కొత్త కోణం. కానీ ముందే వెలుగు చూసింది దీన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఎటువంటి డైరెక్షన్లో వెళ్తుందో చూద్దాం. రామ్మోహన్ గారు, సో మొత్తం మీద అయితే దీనికి సంబంధించి కుటుంబపరమైనటువంటి కోణమే తప్ప ఎటువంటి రాజకీయపరమైనటువంటి కోణం, ఆర్థికపరమైనటువంటి కోణం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు మీరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుని సిబిఐని కూడా చంద్రబాబు నాయుడు గారే మేనేజ్మెంట్ చేస్తున్నారు అనే రీతిలో మాట్లాడుతున్నారు. చాలా రవీంద్రారెడ్డి గారు ప్లీజ్ ఇప్పుడు స్పష్టంగా వాళ్ళు హత్య చేసిన వాళ్ళు ఆ రోజు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో, భాస్కర్ రెడ్డి గారి ఇంట్లోకి ఎందుకు ప్రత్యక్షమయ్యారు? ఇటువంటి సాక్ష్యాలన్నీ ఉన్నాయి. ఈవేళ ఇందాక మన అడ్వకేట్ గారు చెప్పినట్టు సమీమమ్మ ఇంతవరకు హత్య మీద ఆరాతి మేము చెప్పలేదు, ఆస్తి తగాదాలు ఉన్నాయి, సునీతికి నాకు పడవట్లేదు, మా మధ్య విభేదాలు ఉన్నాయనేది చెప్తుంది తప్ప ఈ హత్య ఎవరు చేశారో వాళ్ళని శిక్షించండి అనే మాట ఆవిడ ఎక్కడ కోరలేదు. పైపెచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆవిడ ఎంటర్ అవడంలో ఈ అవినాష్ రెడ్డి గారే ఈ ఇంటర్ఫీరెన్స్ తీసుకొచ్చారా ఏంటి అనేది సిబిఐ స్పష్టంగా వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి అవన్నీ కూడా బయటపడతాయి తొందరలోనే. ఎందుకు చేతనంటే వాళ్ళ శాస్త్రబద్ధమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టంగా సిబిఐ లాయర్ చెప్పారు. అందుచేత ఇది ఎవరు తప్పించుకున్నా తప్పించుకోకపోయినా తప్పుకునేది లేదు. ఎంత పెద్దవాళ్ళు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు మీరు ఢిల్లీ వెళ్ళినా కూడా ఇది తప్పుకునే అవకాశం లేదనేది ప్రజలకు అందరికి అర్థమవుతుంది. సామాన్యులకు కూడా ఈ దస్తగిరి అనేది ఇప్పుడు దస్తగిరిని మార్చేశారు, దస్తగిరిని తెలుగుదేశం వాళ్ళు మేనేజ్మెంట్ చేసామా ఏంటి ఈ పరిస్థితులు? న్యాయస్థానంలో కూడా మీరు నమ్మకం లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. సిబిఐ మీద మీకు నమ్మకం లేదు, మీతో మీరు చెప్పినట్టు చేస్తే సిబిఐ అది మీకు నచ్చుతుంది అనమాట. వాస్తవంగా ఢిల్లీ వెళ్ళి వచ్చినంత మాత్రాన రామోహన్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చినంత మాత్రాన వాస్తవ కోణాలు మరుగున పడతాయంటారా? వాళ్ళ ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? వేళ ఈ సంఘటనలు అన్ని చూసాం మనం. ఎవరి గురించి వెళ్తున్నారంటే అవినాష్ రెడ్డి గారి గురించి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారని ఎన్ని సందర్భాలను చూసాం. కానీ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వేరే ఆగే పరిస్థితి లేదు. రోజు రోజుకి ఉచ్చు బిగిసిపోతున్నాయి. ఇది చేస్తారంటే స్పష్టంగా నిందితులు కుట్లు ఎలా పడ్డాయి, ఎలా చంపారు, ఇవన్నీ కూడా దస్తగిరి చెప్పాడంటే దస్తగిరి ఎందుకు చెప్పాడు, అది ఏంటి అని చూడాలి. దస్తగిరి ఏదో మేము మేనేజ్ చేసినట్టు అసలు ఈ కోర్టుల డీల్ ఎలా జరిగింది? 40 కోట్ల డీల్ అన్నారు, ₹1 అడ్వాన్స్ ఇచ్చారన్నారు. ఇవన్నీ ఉంటే అతను డ్రైవర్ గా కాకుండా వేరే మార్కెటింగ్ చేస్తాడు మీరు ఇచ్చిన ₹1 తో. yes yes right శాంతి ప్రసాద్ గారు, మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి మలుపు, మరింత జాప్యం జరగచ్చు, లేకపోతే సుప్రీంకోర్టును కూడా సిబిఐ కొత్త కోణం ఉంది కాబట్టి మరింత గడువు కావాలి, కొంచెం ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి, వాస్తవ కోణాన్ని మేము వెలుగులోకి తీసుకుని రావాలంటే మరికొంత సమయం కావాలి మాకు అనేటువంటి కోణంలో చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట. కొత్త కోణాలు కొన్ని మీడియా ఛానల్స్కి రాజకీయ పార్టీ కావాలి కానీ సిబిఐకి తక్కర్లేదు. తను ఈ నేర విచారణలో ఒక లాజికల్ కంక్లూషన్ వచ్చేసింది, దాన్ని క్లియర్గా స్పష్టంగా చెప్పబోతున్నాను. సుప్రీంకోర్టు కూడా అండర్టేక్మెంట్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే రంగన్న స్టేట్మెంట్ ఉంటుందా అంటారు. రంగన్న స్టేట్మెంట్ అతను ప్రత్యక్ష సాక్షి కాదు, అతను సర్కమ్స్టాన్షియల్. అతను నేరం జరగడానికి ముందు వివేకానంద రెడ్డి ఇంట్లోకి ఎవరు వెళ్ళారు, ఆ ఇంట్లోకి ఎవరు బయటకు వచ్చారు వరకు తెలుసు తప్ప ఇంట్లో ఏం జరిగిందో అతను ప్రత్యక్ష సాక్షి కాదు. అంటే అసలు నేరానికి అతను ప్రత్యక్ష సాక్షి కాదు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అంటూ ఎవడు లేడు, వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి దస్తగిరి. కాబట్టి దస్తగిరి వచ్చిన తర్వాత ఈ కేసులో కథగలు మొదలైనవి, చాలా మందికి అలజడులు కూడా మొదలైనవి. ఈ కేసులో మొత్తం ఒక దస్తగిరి స్టేట్మెంట్ మైనస్ చేసిన అసలు ఈ కేసులో ఎవరికి కూడా శక్తి పడటానికి అవకాశాలు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద కేసులు నిలబడుతుంది, చాలా అరుదుగా జరుగుతుంది. దానికి అన్ని లీకులు కలవాలి, లేకలక జరగడం చాలా కష్టపడిన పరిస్థితి. ఇప్పుడైతే రెండో భార్య యొక్క స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ స్క్రీన్లోకి వచ్చిన రెండో భార్య ఎక్కడ కూడాను తను ఆ నేరానికి సంబంధించి సాక్షిని ఎక్కడ చెప్పలేదు. ఆమె తనకి తన భర్తకి ఉన్న గోళ, తనకి తన భర్తకి మధ్య జరిగిన సంభాషణ, తనకేనో భర్త కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గోళ ఇది చెప్పుకుంటూ వచ్చింది తప్ప తనకు ఆస్తులు రాలేదు, తనకి దక్కాల్సిన వాట అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఒక చిన్న లీడ్ ఇచ్చారు అనేటువంటి కోణాలు కూడా చూస్తూ ఉన్నారు. అలా చూడకూడదు, అటు ఆ రకంగా సిబిఐ చూడదు, ఎందుకంటే అది పనికొచ్చే స్టేట్మెంట్ కాదు. వీళ్ళకి రాజకీయ రంగుల్లో ఒకరి బురదలేసుకునే టైంలో వీళ్ళకి పనికి వస్తుంది, మీడియాలకు కొన్నిటి పనికి వస్తుంది. అంటే లీగల్ గా సస్టైనబుల్ స్టేట్మెంట్ కాదు. అసలు అమ్మాయిని సాక్షిగా ప్రవేశపెడతారా లేదనేది కూడా సిబిఐ రేపు చార్జ్షీట్ పడిన తర్వాత మనం చూడలేము, విచారణ అయితే చేసిన తప్ప. కాబట్టి అసలు దాన్ని పట్టుకుని ఇప్పుడు మనం వేలాడటం కూడా అనవసరం. ఈ కేసులో నేనైతే వైసీపీ సెల్ఫ్ పోల్ చాలా వేసుకుంది. అందులో ఆఖరి సెల్ఫ్ పోల్ ఏంటంటే కొడుకున్న గాడిదలు లేపు తెలుసుకున్నారు. అసలు యాక్చువల్ గా ఈ విచారణ 2024 ఎన్నికల్లో జరిగేది కాదు, నేర విచారణ సిబిఐ ఎంక్వైరీ. అయితే వీళ్ళు తులసమ్మ స్టేట్మెంట్ తులసమ్మ ద్వారా సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు ద్వారా ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకుని వస్తున్నారు. వీళ్ళు సెల్ఫ్ పోల్ అంటారు, కొడుకున్న గాడిదలు లేపు తెలుసుకోవడం అంటారు. ఈ నెలాఖరు లోపు మేము చార్జ్ షీట్ పడేస్తాము, చార్జ్ షీట్ పడేసిన 6 నెలల్లోపు విచారణ మొదలు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీసుకెళ్ళేస్తుంది కేసు. సో ఇది సుప్రీంకోర్టు మానిటరింగ్ లోకి వెళ్ళిపోయింది. కింద ఇప్పుడు తప్పు ఎవరు పట్టాలా, ఈ వివేకానంద హత్య కేసులో ఎవరైతే ముత్తాలుకుంటున్నారో వీళ్ళు వేసుకున్న సెల్ఫ్ పోలు. వీళ్ళు సిబిఐ మీద ఏదో సాధిద్దామని విచారణ దగ్గర మాట్లాడు పోయి వీళ్ళకి వీళ్ళు సెల్ఫ్ పోలు వేసుకొని కొడుకున్న గాడిని లేపు తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే క్రమంలో ఈ నెలాఖరు చార్జ్ షీట్ పడాలి కాబట్టి ముత్తాలందరినీ ఏదో అరెస్ట్ చూపిస్తారు కాబట్టి సిబిఐ ఒక అడుగు ముందుకేసింది. అడుగు వేయగానే మళ్ళీ న్యాయపోరాటాలు మొదలైనవి. ఏది ఏమైనా ఆల్రెడీ లాజికల్ కంక్లూషన్ సిబిఐ సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఇచ్చింది, మేము పలానా తారీఖులో వేస్తామని. ఒకవేళ ఇయ్యలేకపోతే సుప్రీంకోర్టు సిబిఐ వెళ్ళి అడగాలి. అయితే ఇందాక మా న్యాయవాద మిత్రుడు ఒకటి డౌట్ ఎక్స్ప్రెస్ చేసి అది కూడా వాస్తవం. అసలు యాక్చువల్ గా అవినాష్ రెడ్డికి ఇంటర్వ్యూ చేయిస్తున్నప్పుడు నాట్ టు అరెస్ట్ అనే దాని మీద సిబిఐ అప్రోచ్ అవ్వాలి సుప్రీంకోర్టు, కానీ సిబిఐ కాకుండా సునీత అప్రోచ్ అవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఆ రోజు సునీత గారు ఇంప్లీడ్ కాకపోయినట్టయితే అవినాష్ రెడ్డి ఈ అరెస్ట్ అనేది ఈ నెలాఖరు లోపు దొరకడం అనేది జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ సిబిఐ కొంత అనుమానాస్పదంగా ఉంది. సిబిఐ కూడా తన మీద వచ్చిన ఆరోపణ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చివరి నిమిషాల్లో సిబిఐ యొక్క ప్రవర్తన కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. శర్మ గారు, ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి ఉన్నటువంటి కోణానికి కాకుండా ఈ కేసులో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ముందు నుంచి కూడా కుటుంబంలో కలహాలు ఉన్నాయి అనేదైతే బయటకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది వారి మరణానికి ముందు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తోంది సునీతారెడ్డిని అలాగే భర్త నర్రా రాజశేఖర్ రెడ్డిని మీరు విచారణకు పిలిచి అసలు వాస్తవాలనేది ఆ కోణంలో కానీ చూస్తే ఈజీగా తేలిపోయేటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే షమీం ఒక లీడ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, మరింత జాప్యం అనుకోవచ్చు, లేకపోతే కేసులో ఒక కీలకమైనటువంటి ఆధారం కూడా దొరికేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట జరుగుతుందా? ఎట్లా చూడాలంటే యాక్చువల్ గా సుప్రీంకోర్టు మానిటర్డ్ కేసు కాబట్టి సిబిఐ 30వ తారీఖు లోపల అంటే మొన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టులో సిబిఐ ఏం చెప్పిందంటే మోటివ్ బిహైండ్ ద మర్డర్ ఈజ్ అ పొలిటికల్ గెయిన్ అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. ఓకే, అంటే ఏదైనా ఒక మర్డర్ కేసు కానీ గ్రేవ్ అఫెన్స్ కానీ జరిగితే వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ది అఫెన్స్ అనేది ప్రూవ్ చేసే బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ఉంటది. కాబట్టి అనేక మంది ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా వీళ్ళు చెప్పేశారు సిబిఐ పొలిటికల్ గెయిన్, మర్డర్ బిహైండ్ దిస్ ఈజ్ పొలిటికల్ గెయిన్. ఇప్పుడు ఏమైతుంది, ఆమె పేరేమి ముస్లిం లేడీ షమీమ్ గారు వెళ్ళి ఒక అఫిడవిట్ ఇచ్చో సిబిఐకి, లేకపోతే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసి నా దగ్గర ఇంకా కొన్ని కొత్త కోణాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఈ మర్డర్ కు సంబంధించింది, నన్ను కూడా విచారణలోకి పరిగణనలోకి తీసుకోండి అని గనక ఆమె సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తే డెఫినెట్ గా ఇది విచారణ జరపాల్సిన అంశం. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తుంది, ఎందుకంటే ఆమె ఏం చెప్తుందో కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్నోసెంట్ ని డిమాండ్ రైజ్ అవ్వలేదు కదా ఇచ్చినటువంటి దాంట్లో, ఎక్కడ కూడా డిమాండ్ రైజ్ అవ్వలేదు. నేను అదే అన్నాను, నా ఓపెనింగ్ రిమార్క్స్ లో అదే చెప్పాను. ఆమె ఎంతసేపటికి శాపనార్థాలు పెట్టింది, లేకపోతే నాకు ఆస్తి కాల్ చేస్తా అన్నారు అంతే చెప్పింది, కానీ ఎక్కడ కూడా ఈ ఈ మర్డర్ కేసులో నాకు కొన్ని విషయాలు తెలుసు అని ఆమె ఎక్కడ చెప్పలేదు. మరి రేపొద్దున భవిష్యత్ చెప్తుందో ఆమె వెనక ఎవరైనా ఉండి చెప్పిస్తారో మనకు తెలియదు. మొత్తం మీద అయితే కేసు అయితే ఒక మలుపు తిరుగుతుందా లేకపోతే ఒక కొలిక్కి వచ్చిందా అనేటువంటి సందేహం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు, రవీందర్ రెడ్డి గారు, అలాగే రామ్మోహన్ గారు, శాంతి ప్రసాద్ గారు బిగ్ టాక్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వెలుగు చూసినటువంటి కోణాలు, విచారణ చేసినటువంటి విధానం, ఆర్థికపరమైనటువంటి కోణం, రాజకీయపరమైనటువంటి కోణం, ప్రస్తుతం కుటుంబపరమైనటువంటి కోణం కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సిబిఐ ఆల్రెడీ ఒక కొలిక్కి వచ్చేసింది, ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ణయానికి అయితే వచ్చేసింది. ఇమీడియట్గా ఏప్రిల్ 30వ తేదీలోపు ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ ఎందుకు ఆ ఛార్జ్షీట్లో ఆ కోణాన్ని చూపాల్సి వచ్చింది అనేటువంటి దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా పేర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.